అనుష్క ప్రభాస్ లవ్ లో ఉన్నట్టు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. అయితే వీరిద్దరూ వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు షాకింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ అనుష్క కలిసి ఇప్పటి వరకు 3 చిత్రాల్లో నటించారు. బిల్లాతో ఫస్ట్ టైం జోడీ కట్టిన ఈ జంటకి మంచి పేరు వచ్చింది. ఇద్దరి పర్సనాలిటీస్ ఒకేలా ఉండడం, చూడ్డానికి జంట బాగుండడంతో అభిమానులు ఈ జంటని బాగా ఆదరించారు. సినిమాతో సంబంధం లేకుండా వీరికి హిట్ పెయిర్గా ముద్ర వేశారు. బిల్లా తరువాత మిర్చిలో కలిసి నటించారు వీరిద్దరూ. ఇందులో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ముదిరిపోయింది. ఇక బాహుబలి 2 పార్ట్లతో వీరి కెమిస్ట్రీ రిలేషన్షిప్ పీక్లోకి వెళ్ళిందన్నారు. ఈ ఇద్దరు ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్తలొచ్చాయి. 1-2 ఫంక్షన్లలోనూ కలిసి కనిపించడం ఆ రూమర్స్కు మరింత బలం చేకూర్చినట్టయింది. ఆ మధ్య ఈ ఇద్దరు పెళ్లికి సిద్ధమయ్యారనే వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని ఫ్యామిలీ మెంబర్స్ ఖండిస్తూ వచ్చారు. తాము మంచి స్నేహితులమేనని ప్రభాస్ చెబుతూ వచ్చారు. అయినా వీరిపై రూమర్స్ ఆగడం లేదు. తాజాగా ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అనుష్క తీరు విషయంలో ప్రభాస్ హర్ట్ అయ్యాడని, అందుకే ఆమెకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. కారణం, అనుష్క ఓ సీనియర్ యాక్టర్తో చనువుగా ఉంటోందని, ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందనే విషయం ప్రభాస్కి చేరిందట. ఆ విషయం తెలిసినప్పటి నుండి అనుష్కకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట డార్లింగ్. అనుష్క మోసాన్ని భరించలేక తాను సైడ్ అయిపోయాడట ప్రభాస్. మరి అనుష్క ఎవరితో చనువుగా ఉంటుందని, ఆ సీనియర్ యాక్టర్ ఎవరనేది పెద్ద ప్రశ్న. అనుష్క చివరిగా సైలెంట్ చిత్రంలో నటించింది. ఇందులో ఆర్ మాధవన్తో కలిసి నటించింది. అంతకుముందు భాగమతి చేసింది. ఇందులో జయరాం ఉన్ని ముకుందన్లతో కలిసి నటించింది. అంతకుముందు బాహుబలిలోనే నటించింది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ సీనియర్ యాక్టర్ ఎవరనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. ఇదిలా ఉంటే ఇందులో నిజమెంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ప్రభాస్ అనుష్క రిలేషన్షిప్లో ఉన్నారా అనేదే పెద్ద ప్రశ్న. తాము స్నేహితులమనే చెప్పిన ఈ జంట మధ్య ప్రేమ, బ్రేకప్లకు ఛాన్స్ ఉందా అనేది $1 మిలియన్ల ప్రశ్న అయితే, అసలు అనుష్క సీనియర్ యాక్టర్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటనేది ఆమె అభిమానుల నుండి వినిపిస్తున్న వాదన. ఇది రూమరేనా, ఇందులో నిజముందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఇప్పుడు అనుష్క ప్రభాస్ బ్రేకప్ అనే వార్త సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుండడం విశేషం. ఇక ప్రస్తుతం 4 సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు ప్రభాస్. ఇంతటి బిజీ షెడ్యూల్స్లో ఆయన ఎఫ్ఐఆర్స్ నడిపించే టైం ఉందా అనేది ఓ వాదన. మరోవైపు చాలా గ్యాప్ తరువాత అనుష్క కుర్ర హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ సెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో నటిస్తోంది.